సో 10th క్లాస్ తర్వాత ఏం చేయాలి చాలా మంది అడుగుతున్నారు అనమాట. వాళ్ళ కోసం ఇది వీడియో చేసిన నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి, తప్పకుండా యూజ్ అవుతుంది కాబట్టి 10 మందికి షేర్ చేయండి. సో 10th క్లాస్ తర్వాత ఏం చేయాలని చాలా మందికి అయితే టెన్షన్ గా ఉంటుంది అనమాట. సో దీంట్లో బెస్ట్ గా చాలా మంది 50% వెళ్ళేది ఏంటి అంటే ఎంపీసీ గ్రూప్ వైపు వెళ్తారనమాట. ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి ఎందుకంటే మ్యాథ్స్ బాగా వస్తే లోకాన్ని వెళ్తారనమాట. మ్యాథ్స్ లేకుండా ఏది లేదు. సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాథ్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మ్యాథ్స్ వైపు వెళ్తారు. ఇక్కడ మ్యాథ్స్లో మనం ఎంపీసీలో ఇంజనీరింగ్ తీసుకోవచ్చు అనమాట. ఇంజనీరింగ్ ఎంపీసీ తర్వాత మనం ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి, అలాగే యానిమేషన్స్ ఉన్నాయి. సో మల్టీమీడియా కూడా చేయొచ్చు, అలాగే పైలట్ కూడా అవ్వచ్చు అనమాట. సో ఇంజనీరింగ్లో మెయిన్గా చాలా మంది ఏం చేస్తుంటారంటే ఐఐటికి సంబంధించి వెళ్తూ ఉంటారనమాట, జేఈ మెయిన్స్ అని చెప్పేసి. సో ఐఐటి, సో మాకు ఐఐటి ర్యాంక్ రావాలి అది ఇది అని ట్రై చేస్తుంటారు. ఆర్డినరీ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా పక్కన వాళ్ళు ఫోర్స్ చేస్తుంటే ఐఐటి కానీ జేఈ కానీ తీసుకుంటారు. తద్వారా వాళ్ళు ఏమవుతారంటే మెంటల్గా ఫుల్ అప్సెట్ అయిపోతారు, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అంత ఈజీగా ఉండదు. సో ఇవి ఖచ్చితంగా మనము మినిమం అంటే 550 అబోవ్, 560, 570, 580 ఇట్లా ఉన్న మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళు 10th క్లాస్లో గెట్ ఇన్ అవుతారే తప్ప ఆర్డినరీ స్టూడెంట్ గెట్ ఇన్ అవ్వలేడు కదా. వాడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా ఇబ్బంది పడతాడు అనమాట. సో వాళ్ళు అలాంటి వాళ్ళు ఎంపీసీలో జస్ట్ ఐపీఈ అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించిన ఐపీ సిలబస్ నేర్చుకుంటే సరిపోతుంది అనమాట, వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఎంసెట్కి. సో ఎంసెట్ వరకు అయితే సరిపోతుంది తప్ప వాళ్ళు ఐఐటి కానీ జేఈఈ కానీ అస్సలు జోలికి వెళ్ళకూడదు. ఓన్లీ క్లాస్లో 10 నుంచి 20 ర్యాంక్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రిఫర్ చేయాలి. కాలేజీ వాళ్ళు ఊరికే డబ్బులు సంపాదించుకోవడానికి అలా చేస్తారు. తర్వాత రెండోది బైపీసీ. బైపీసీలో కూడా దాదాపు మనకి సేమ్ కేటగిరీ సేమ్ మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళే బైపీసీకి వెళ్ళాలి, ఎందుకంటే బైపీసీ మొత్తం డబ్బులతోనే కొడుకుని ఉంది. బీదవాళ్ళు ఏదో నాకు బయాలజీ బాగా వచ్చు బైపీసీ తీసుకుంటాను ఇలాంటి మాత్రం వద్దండి, ఎందుకంటే బైపీసీ లక్షల్లో ఖర్చు అవుతుంది అనమాట. సో బైపీసీ తీసుకుంటే మనం ఎంబీబీఎస్ వైపు వెళ్ళాలనుకుంటాం, ఎంబీబీఎస్ అన్ని కూడా లక్షల్లో ఉంది, కోచింగ్ కూడా లక్షల్లో ఉంది. సో ప్రైవేట్గా అయినా కూడా మినిమం 30 లక్షలు మనం ఎంబీబీఎస్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇండియాలో. సో కాబట్టి ఎంబీబీఎస్ జోలికి వెళ్ళాలంటే నీ దగ్గర డబ్బులు ఉంటే అమ్మా నాన్న మంచి పొజిషన్లో ఉంటే మాత్రమే వెళ్ళండి, అలాగే నీకు ఇంట్రెస్ట్ ఉండి నీకు మంచి మార్క్స్ ఉంటే తప్ప బైపీసీ తీసుకోకూడదు. తర్వాత వెటర్నరీ వైపు కూడా బైపీసీ వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో ఇన్ కేస్ బైపీసీ తీసుకొని మనం డిగ్రీ చేయాలనుకుంటే ఈజీ అనమాట. డిగ్రీలో మనకి బీజెడ్సీ అంటారు, వాళ్ళు బీజెడ్సీ కంప్లీట్ చేసిన తర్వాత మెడికల్ షాప్ లేదంటే ఎరువులు పెట్టుకునే షాప్స్ ఇవన్నీ కూడా మనం నేర్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత పాలిటెక్నిక్ సంబంధించి చూసినట్టయితే పాలిటెక్నిక్లో చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతారనమాట 10th తర్వాత. అంటే దాని గురించి సబ్జెక్ట్ గురించి అవగాహన లేకపోయినప్పటికీ కూడా పాలిటెక్నిక్ పక్కోడు రాస్తున్నాడని చెప్పేసి మనం కూడా రాస్తాం, ఎందుకంటే పక్కోళ్ళను చూసి మనం రాసేది మన ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణలో ఎక్కువ ఉందనమాట. పక్కోడు ఏం చేసేది అంటే వాడు బయలే దూకినా మనం బయలేకే దూకుతాం అనమాట. సో పాలిటెక్నిక్ కూడా చాలా మంచిదే కాదని చెప్పట్లేదు, కానీ కొంచెం డిఫికల్ట్ టాపిక్స్ ఉంటాయన్నమాట. సో మరి 11 సబ్జెక్ట్స్ ఉంటాయి, దాదాపుగా మనకి సెమ్ సిస్టమ్ ఉంటుంది, డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇవి గవర్నమెంట్ వస్తే తప్ప వెళ్ళకండి దయచేసి. ప్రైవేట్లో టీచింగ్ లేదు పాలిటెక్నిక్ సంబంధించి, గవర్నమెంట్ అయితే మంచి ఫ్యాకల్టీ ఉంది కాబట్టి గవర్నమెంట్ వైపు వస్తే మాత్రమే వెళ్ళండి, లేదంటే ఇంటర్మీడియట్కి వెళ్ళిపోండి, పాలిటెక్నిక్ మాత్రం చేయాల్సిన అవసరం లేదు. సో దీంట్లో వచ్చేసి మెకానికల్ ఉంటుంది, సివిల్ ఉంటుంది, 3BE ఉంటుంది. సో ఈ విధంగా మనం తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. తర్వాత మనం ఏం చేస్తామంటే ఐఐటి పాలిటెక్నిక్ సంబంధించి కొంచెం త్వరగా జాబ్స్లో సెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అందరితో పోలిస్తే. మనకి జూనియర్ ఇంజనీరింగ్ మాదిరి, అసిస్టెంట్ ఇంజనీరింగ్ మాదిరి మనం జాయిన్ కావచ్చు. సో దీంట్లో మరీ లక్షల్లో శాలరీస్ లేకపోయినప్పటికీ కూడా 20 నుంచి 30 వేలు అయితే ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులోనే ఉంటాయన్నమాట, దాంట్లో ఏ డౌట్ లేదు. సో కాబట్టి పాలిటెక్నిక్ సంబంధించి చాలా మంది ఆలోచించుకోండి, మంచి మార్క్స్ వచ్చి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండి నేను ఖచ్చితంగా బాగా చదువుతా అనుకుంటే మాత్రమే దాంట్లోకి వెళ్ళండి దయచేసి. సో తర్వాత మిగతా కూడా ఉన్నాయి కొన్ని కోర్సెస్ అనమాట, ఐటీఐ ఉన్నాయి, అవి చేయాలంటే మామూలుగా 35 నుంచి 50% లోపల అంటే 10th క్లాస్లో 35% నుంచి అంటే ఆర్డినరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 10th తర్వాత మనం ఐటీఐ చేయొచ్చు అనమాట, సారీ ఐఐటి అంటున్నాను నేను, ఐటీఐ చేయొచ్చు. సో ఈ ఐటీఐ ద్వారా కొన్ని డిప్లొమాస్ ఉన్నాయన్నమాట, మెకానికల్కి సంబంధించి కానీ తర్వాత డీజిల్ మెకానిక్ సంబంధించి ఇలా కోర్సులు ఉంటాయి. మీరు ఐటీఐ కాలేజీలో వెళ్ళి అడిగితే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫుల్గా చెప్తారనమాట.
సో ఇక మిగిలిన కోర్సులు చూసినట్టయితే సిఈసి ఎంఈసి ఉంటాయి. సిఈసి అంటే మనకి కామర్స్ ఎకనామిక్స్ సివిక్స్ ఉంటాయి, ఎంఈసి అంటే మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఇవి కూడా మనం తీసుకోవచ్చు. ఆర్డినరీగా కొంచెం అటు ఇటుగా చదివే వాళ్ళు, మనకి తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు టెన్త్లో 350 400 లోపల, 400 లేదా 350 280 ఇలా ఉంటుంటాయి కదా, సో వీళ్ళు ఈ కోర్సులు తీసుకోవడానికి ఇష్టపడతారు అనమాట. ఎందుకంటే ఇవి కొంచెం ఈజీగా పాస్ అయిపోవచ్చు, దీని ద్వారా మనం డిగ్రీలో బీకామ్ కంప్యూటర్స్ చేసుకోవచ్చు. లేదంటే బాగా చదివే వాళ్ళు కూడా ఇవి తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు సిఏ చేయాలనుకుంటారు అనమాట. సిఏస్ మనకు మామూలుగా సిఏ చేయాలంటే ఐపీసీసీ అంటారు అనమాట, దానికంటే ముందు సిపిటి ఎంట్రన్స్ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ సిపిటి ఎంట్రన్స్. సిపిటి ఎంట్రన్స్ క్వాలిఫై మార్క్స్ వచ్చేసి 100 ఉంటాయి. ఈ 100 మార్క్స్ క్వాలిఫై అయితే తర్వాత ఐపీసీసీ అని దాంట్లో 2 గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఆ గ్రూప్స్కి మనం కోచింగ్ తీసుకోవాలి 1 ఇయర్. సో అలా మనం డిఫికల్ట్ ఉంటుందన్నమాట. సిఏకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛాలెంజింగ్గా మీ మొబైల్ పక్కన పెట్టి అమ్మా నాన్నకి చెప్పి మేము కష్టపడతాము, మీరు లక్షలు ఖర్చు పెట్టండి, మేము ఖచ్చితంగా వీటిలో విజయం సాధిస్తాము. సిఏ ఫైనల్ అయ్యేలోపు మినిమం 5 ఇయర్స్ పడుతుంది కొంతమందికి, కొంతమంది లాస్ట్ వరకు కూడా సిఏ ఫైనల్ కంప్లీట్ చేయలేరు, అంత డిఫికల్ట్ ఉంటుంది అనమాట. సో దానికి అన్నిటికీ రెడీ అయ్యి మనం రెడీగా ఉంటాము అనుకుంటే, కానీ కాన్సన్ట్రేట్ చేస్తాము, సెల్ ఫోన్ వాడము అనుకుంటే ఖచ్చితంగా మీరు సిఏ వైపు వెళ్ళచ్చు.